టీఆర్ఎస్ పై నమ్మకంతో యువకులను గెలిపించినందుకు వారంతా కష్టపడి ప్రజలకు సేవలు అందిస్తున్నారని యువ కౌన్సిలర్లను మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అభినందించారు. సంగారెడ్డి పట్టణంలోని ఆరో వార్డులో కౌన్సిలర్ సోహెల్ అలీ ఆధ్వర్యంలో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, సిడిసి మాజీ చైర్మన్ విజేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, గతంలో సంగారెడ్డిలో పనులు అంతంత మాత్రంగానే జరిగాయని, టీఆర్ఎస్ హయాంలో పట్టణ రూపురేఖలు మారిపోయాయని అన్నారు. టీఆర్ఎస్ పై నమ్మకంతో ప్రజలు ఓటు వేసినందుకు ఈ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ, అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ కే సాధ్యమని అన్నారు. సంగారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందంజల్లోకి తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ అమ్మ విజయలక్ష్మి గారు, సోహెల్ గారు ప్రారంభించడం జరిగింది. 23 లక్షల రూపాయలతో జరుగుతున్నటువంటి ఈ పనులు మరి వార్డుల్లో మరి ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తూ సంతోషాన్ని వెలిబుచ్చుతున్నటువంటి సందర్భం. ఒక 25 సంవత్సరాల నుంచి మేము కష్టాలను ఎదుర్కొంటున్నాం. మోరి నీళ్ళు ఎక్కడ పోవాలనో తెలియదు. వర్షం పడితే మోకాళ్ళ లోతు నీళ్లతోటి ఇబ్బంది పడుతున్నటువంటి మా సమస్య పరిష్కారం అవటం మాకు చాలా సంతోషం అని చెప్తున్నటువంటి సందర్భంగా, వాస్తవానికి జరగాల్సినటువంటి అభివృద్ధి అంతంత మాత్రమే జరిగి చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి సంగారెడ్డి పట్టణంలో. మరి గతంలో జరగాల్సినటువంటి అభివృద్ధి అంతంత మాత్రమే జరిగింది. మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో యువకులను ఈరోజు ప్రజలు ఆదరించి ఆశీర్వదించి గెలిపించుకున్నారు. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పనిచేయడానికి సంబంధించి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి యువకులైనటువంటి కౌన్సిలర్లు ప్రజలకి తోడుగా, ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కారం చేయటంలో కృతనిశ్చయంతో పనిచేస్తున్నటువంటి సందర్భంగా మరి కౌన్సిలర్లందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు పురపాలక సంఘాలకు సంబంధించి పట్టణ ప్రగతిలో భాగంగా కూడా మరి చాలా నిధులు ఈరోజు ఇస్తున్నటువంటి సందర్భంగా, మరి అదే కాకుండా TFIDC కానీ, మరి 14th ఫైనాన్స్ కానీ, మరి అదే కాకుండా ఈరోజు మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి కానీ అదనంగా ఇచ్చేటటువంటి నిధులు కానీ SDF నిధుల ద్వారా బాగా అభివృద్ధి జరుగుతుందనే దానికి మంత్రి గారు కూడా సంపూర్ణంగా మరి సహకరిస్తూ, మరి ఆర్థిక శాఖ మంత్రులు హరీశన కూడా మరి సంగారెడ్డి పట్టణానికి సంబంధించి నేనున్నానన్న భరోసానిస్తూ, మరి చైర్మన్ అమ్మకి మరి అదే రకంగా కౌన్సిలింగ్ కూడా నేను మీటింగ్ కూడా వచ్చి మరి చాలా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పనులు చేపట్టి పూర్తి చేసుకుందామని కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా ఈ వార్డులో మన 25 లక్షల వరకు మరి ఈసీడీ మరి సిసి రోడ్లు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి చాలా రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ రోడ్లు, యూజీడీ మరియు సిసి రోడ్ పనులు ప్రారంభం చేయడం జరిగింది. గతంలో ఏడైతే చిన్న 6 ఇంచు పైపులు ఉండి సమస్యలు ఎదుర్కొన్న చోటు ఉంది, ఆడ అయితే పెద్ద యూజీడీ లైన్ వేయడం జరిగింది. వాళ్ళ 15 సంవత్సరాలకి శాశ్వత పరిష్కారం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఏడైతే సిసి రోడ్లు కూడా లేవు, ఆడ కూడా సిసి రోడ్ వేయించడం జరిగింది. మన మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న సహకారంతో, మరియు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మమ్మ గారి సహకారంతో, వైస్ చైర్మన్ లతా విజేందర్ రెడ్డి గారి సహకారంతో ఏడైతే 15 సంవత్సరాల నుంచి పట్టించుకోకుండా ఉండే గల్లీలు ఉన్నాయి, స్ట్రీట్స్ ఉన్నాయి, ఆడ యూజీడీలు సిసి రోడ్డు పని చేయడం జరిగింది. మరి రాణి సమయంలో కూడా ఏడైతే ఇప్పుడు నెక్స్ట్ ప్రయారిటీలో రాజీ పార్క్లో కూడా ఉన్నది, అది కూడా పెట్టి చేద్దామని కూడా చెప్పడం జరిగింది. మరి సంఘంకి వీరముష్టి సంఘంది కూడా ఒక హాల్ది కూడా ఉంది, అది కూడా అతి త్వరలో చేపిద్దామని చెప్తున్నాం. అది కాకుండా అంతేకాకుండా మరియు